हाय एवरीवन, दिस इज सूर्या। मीरु चूस्तुन्नदी भवानी ट्यूटोरियल्स अंड एंटरटेनमेंट चैनल। मनं ई रोज टैली क्लास लोनी पर्चेज रिटर्न अंड सेल्स रिटर्न एंट्रीस नी एला एंट्री चेस्तामु अनेदी चूद्दामु। ई वीडियो चूसे मुंदु भवानी ट्यूटोरियल्स अंड एंटरटेनमेंट चैनल नी सब्सक्राइब चेसुकोंडी, अलागे ई वीडियो नच्चिते लाइक चेयंडी, मी फ्रेंड्स की शेर चेयंडी। ओके, क्लास लोकी वेल्दामु। पर्चेज रिटर्न, మనం ఈ పర్చేజ్ రిటర్న్ కి లెడ్జర్ గా దీన్ని క్రియేట్ చేసినప్పుడు అండర్ గ్రూప్ మనకి పర్చేజ్ అకౌంట్ అనే వస్తుంది। పర్చేజ్ అకౌంట్ అనే అండర్ గ్రూప్ ని తీసుకుంటాం మనం। అలాగే పర్చేజ్ రిటర్న్ ఎంట్రీస్ ని మనం ఎంట్రీ చేసినప్పుడు దీన్ని కంట్రోల్ ప్లస్ F9, నార్మల్ గా మనం పర్చేజ్ వౌచర్ ని F9 అనే షార్ట్ కట్ తో ఎంట్రీ చేస్తాం। పర్చేజ్ రిటర్న్ కి కంట్రోల్ ప్లస్ F9 अने शॉर्टकट यूज आ वोचर्स मन वीट एंट्री चेस्तामु। दी मरक नेम तो पिलिस्तामु डेबिट नोट पिलिस्तामु, डेबिट नोट पिलिस्तामु। अलागे सेल्स रिटर्न, मन सेल्स रिटर्न अंडर ग्रूप वच्ची सेल्स अकाउंट गा उंटुंदी, सेल्स अकाउंट गा वस्तुंदी। दी मन वोचर एंट्री चेसिनप्पुडु शॉर्टकट कंट्रोल प्लस F8, सेल्स वोचर की F8 अने शॉर्टकट यूज चेस्तामु। सेल्स रिटर्न वोचर की कंट्रोल प्लस F8 अने शॉर्टकट यूज चेस्तामु। दीन्नि क्रेडिट नोट अने नेम तो कूडा पिलुस्तामु। क्रेडिट नोट अने नेम तो कूडा पिलुस्तामु। मनं पर्चेज अने एंट्री वच्चिनप्पुडु पर्चेज अकौंट कैश अकौंट अनि मनं एंट्री अनेदि रास्तामु। अंटे कैश मन नुंचि वेल्लिपोतुंदि काबट्टि पर्चेज अकौंट कैश अकौंट। पर्चेज रिटर्न अंटे मनं पर्चेज चेसिन वेनक्कि इच्चेस्तुन्नामु, वेनक्कि इच्चेसिनप्पुडु मनकि मनं इच्चिन कैश कूडा मनकि वेनक्कि वस्तुंदि काबट्टि दीनिकि एंट्री कैश अकौंट पर्चेज रिटर्न अकौंट अनि मनं एंट्री रास्तामु। सेम अलागे सेल्स एंट्री की कैश अकाउंट सेल्स अकाउंट रास्तामु। सेल्स रिटर्न अंटे मनं अम्मेसिनी सेल चेसिनी वेनक्कि वस्तुन्नायि काबट्टि मनकु वच्चिन कैश वेनक्कि इव्वालि। सो दीनिकि एंट्री सेल्स रिटर्न अकाउंट कैश अकाउंट अनि रास्तामु। ओके, दीनि कोसम नेनु ओक एग्जांपल प्रॉब्लम तीसुकुन्नानु, दान्नि एला एंट्री चेस्तामु अनेदि चूद्दाम। ఇక్కడ మిస్టర్ కుమార్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, 8 లక్షలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు। దాని కోసం మనం క్యాష్ అకౌంట్ కుమార్, కుమార్ అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అండర్ గ్రూప్ క్యాపిటల్ అని ఇస్తాము। దీన్ని మనం F6 రిసీప్ట్ వౌచర్ లో ఎంట్రీ చేస్తాము। అలాగే పర్చేజ్ యాస్ ఫాలోస్, పర్చేజ్ యాస్ ఫాలోస్ అంటే మనం దీన్ని F9 వౌచర్ లో తీసుకుంటాము। ఇక్కడ మనం కంప్యూటర్స్ అనేవి 15 సెట్స్ తీసుకున్నాము, पेन ड्राइव 50 नंबर्स తీసుకున్నాము, హెడ్ ఫోన్స్ 35 సెట్స్ తీసుకున్నాము। కాబట్టి మనం ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లోని యూనిట్స్ ఆఫ్ మెజర్ లో సెట్స్ నంబర్స్ అనేవి క్రియేట్ చేస్తాము। అలాగే స్టాక్ ఐటమ్స్ లోని కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ అనేవి క్రియేట్ చేసి పర్చేజ్ అనే లెడ్జర్ ని క్రియేట్ చేసి ఆ ఎంట్రీని మనం F9 వోచర్ లో ఆ ఎంట్రీని ఎంట్రీ చేస్తాము। అలాగే పర్చేజ్ రిటర్న్, దీనికి షార్ట్ కట్ कंट्रोल प्लस F9। स्टॉक आइटम्स यूनिट्स ऑफ मेजर वन क्रिएट चेसां गट्टी रिपीटेड गा क्रिएट चेयाल्सिन अवसरं लेदु। पर्चेज रिटर्न्स अभी मन पर्चेज चेसिनवि एमैते मन तिरिगि इच्चेस्तुन्नामो वाटिनि कंट्रोल प्लस F9 डेबिट नोट अनि कूडा पिलुस्तामु, दानिलो एंट्री चेस्तामु। అలాగే సేల్స్ యాజ్ ఫాలోస్, మనం సేల్ చేసాము, దీనిని మనం F8 సేల్స్ వౌచర్ లో ఎంట్రీ చేస్తాము। ఆల్రెడీ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాము। అలాగే సేల్స్ రిటర్న్, మనం సేల్ చేసిన తిరిగి వచ్చేసిన మనకి కంట్రోల్ ప్లస్ F8 లో ఎంట్రీ చేస్తాము। ఇవి టాలీ లో ప్రాక్టికల్ గా ఎలా ఎంట్రీ చేస్తామో ఇప్పుడు క్లాస్ లో చూద్దాము। ఓకే, టాలీ ఐకాన్ ని డబుల్ క్లిక్ చేస్తే టాలీ ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది। మనం యూజ్ చేసేది ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి, ఎడ్యుకేషనల్ మోడ్ ని క్లిక్ చేస్తే మనకి టాలీ అనేది ఓపెన్ అవుతుంది।
ఇప్పుడు కుమార్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి కుమార్ అనే పేరుతో ఒక కంపెనీ క్రియేట్ చేద్దాము. ఆల్ట్ ఎఫ్ త్రీ క్రియేట్ కంపెనీ కుమార్ ఎంటర్ప్రైజెస్ అనే నేమ్తో నేను ఒక కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నాను. నేను డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, మీరు ప్రాక్టికల్గా చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కుమార్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి కుమార్ అనే ఒక లెడ్జర్ని క్రియేట్ చేద్దాము. అకౌంట్ ఇన్ఫర్మేషన్ లెడ్జర్స్లోకి వెళ్ళి కుమార్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అనే ఇస్తున్నాను, ఎందుకంటే తన ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మనకి ఆ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి అండర్ గ్రూప్ క్యాపిటల్ అనే తీసుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేసిన ఎంట్రీని మనం అకౌంటింగ్ ఓచర్స్లో F6 రీసిప్ట్ ఓచర్లో తీసుకుంటాము. రీసిప్ట్ ఓచర్లో క్యాష్ అకౌంట్ కుమార్ అకౌంట్ అని రాసుకుంటాం కాబట్టి ఇక్కడ క్రెడిట్ అడుగుతుంది కాబట్టి కుమార్ ఎంత, కుమార్ అనే పర్సన్ 8 lakhs ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ పర్చేజ్ యాజ్ ఫాలోస్ కంప్యూటర్స్ పెన్ డ్రైవ్స్ హెడ్ ఫోన్స్. ఇక్కడ మనం కంప్యూటర్ సెట్స్లో పర్చేజ్ చేసాము, అలాగే పెన్ డ్రైవ్స్ నెంబర్స్లో చేసాము, హెడ్ ఫోన్స్ సెట్స్లో చేసాము. అంటే సెట్స్ నెంబర్స్ అనేవి మనం యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ చేసుకోవాలి. సో గో టు బ్యాక్ గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ. ఈ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్ అని అడుగుతుంది. యూనిట్స్ ఆఫ్ మెజర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ సెట్స్ నెంబర్స్, గో టు బ్యాక్ స్టాక్ ఐటమ్స్. మనం ఏం ఐటమ్స్ పర్చేజ్ చేసాము, కంప్యూటర్ అనేవి పర్చేజ్ చేసాము. ఇవి యూనిట్స్ లోని సెట్స్ గా పర్చేజ్ చేసాం కాబట్టి సెట్స్ అని ఇస్తున్నాను నేను. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్, వీటిని మనం నెంబర్స్ గా పర్చేజ్ చేసాం కాబట్టి మనం నెంబర్స్ అని తీసుకున్నాను. అలాగే హెడ్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ని మనం సెట్స్ గా పర్చేజ్ చేసాము. సో సెట్స్ అనేది ఇచ్చాను. గో టు బ్యాక్ వచ్చి పర్చేజ్ చేసాము కాబట్టి మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో పర్చేజ్ అనే లెడ్జర్ ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. పర్చేజ్ కి మనం పర్చేజ్ అకౌంటే ఇస్తాము. అలాగే తర్వాత ఈ సమ్లోని పర్చేజ్ రిటర్న్ కూడా ఉంది కాబట్టి నేను పర్చేజ్ రిటర్న్ అనే లెడ్జర్ కూడా ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాను. దీనికి కూడా మనం పర్చేజ్ అకౌంటే ఇస్తాము. అలాగే మనం సేల్స్ అకౌంట్ అని ఒకటి ఉంది, సేల్స్. అలాగే సేల్స్ రిటర్న్, ఇది కూడా సేమ్ సేల్స్ అకౌంట్ గానే వస్తుంది. ఓకే, గో టు బ్యాక్ అకౌంటింగ్ ఓచర్స్ లోకి వెళ్ళి పర్చేజ్ ఓచర్ అంటే మనం F9. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్, మనకి పార్టీ అకౌంట్ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ అనే తీసుకుంటున్నాను నేను. పర్చేజ్ నేమ్ ఆఫ్ ద ఐటమ్, ఏం పర్చేజ్ చేసాము, కంప్యూటర్స్ పర్చేజ్ చేసాము. కంప్యూటర్స్ మనం 15 sets పర్చేజ్ చేసాము, ఈచ్ సెట్ 15,000. కంప్యూటర్స్ అనేవి 15 తీసుకున్నాము, ఈచ్ వన్ 15,000. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ అనేవి పర్చేజ్ చేసాము, ఇవి కాస్ట్ 50 పెన్ డ్రైవ్స్, ఈచ్ వన్ 300. ఈచ్ వన్ 300. అలాగే హెడ్ ఫోన్స్ అనేవి తీసుకున్నాము, హెడ్ ఫోన్స్ అనేవి 35 తీసుకున్నాము, ఈచ్ వన్ 100 rupees. ఇలా మనం పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, పర్చేజ్ రిటర్న్, కంట్రోల్ ప్లస్ F9. మనం ఇక్కడ పర్చేజ్ రిటర్న్ చేసినప్పుడు మనకి కంట్రోల్ ప్లస్ F9 అనేది పర్చేజ్ చేద్దాము అంటే మనకి ఇక్కడ కంట్రోల్ F9 చేసిన అది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మనం ఓచర్స్ లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలండి. F11 ఓచర్స్ లో ఇక్కడ మీరు రైట్ సైడ్ యూజ్ డెబిట్ క్రెడిట్ నోట్స్ అని ఉంది కదండి, దాన్ని ఎస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ అనేది కూడా ఎస్ చేసుకుని, రికార్డ్ డెబిట్ నోట్ అనేది కూడా మీరు ఎస్ చేసుకుంటే మనకి ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. బాగా గుర్తు పెట్టుకోండి, మనం ఏమి ఎనేబుల్ చేయాలి అంటే
F11 F11 షార్ట్కట్ లో F11 ప్రెస్ చేసి ఇక్కడ చూడండి రైట్ సైడ్ యూజ్ డెబిట్ క్రెడిట్ నోట్స్ yes రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ రికార్డ్ డెబిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఈ 3 ఆప్షన్స్ yes చేసుకుంటే అవి మనకి ఎనేబుల్ అయ్యి ఆ వౌచర్స్ అనేవి ఎనేబుల్ గా మనకి వర్క్ చేస్తాయి ఇప్పుడు నేను కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి డెబిట్ నోట్ అని వచ్చింది ఇక్కడ కూడా మనకి పార్టీ అకౌంట్ ఏమీ లేదు కాబట్టి క్యాష్ అకౌంట్ గానే తీసుకుంటాము అలాగే ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ దగ్గర పర్చేజ్ రిటర్న్ తీసుకోవాలి మనం ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ చేసినవి ఏవైతే మనం బ్యాక్ కి పంపామో పర్చేజ్ రిటర్న్ చేసామో అవి ఎంట్రీ చేసుకుంటున్నాము కంప్యూటర్స్ 5 సెట్స్ పెన్ డ్రైవ్స్ 9 సెట్స్ 9 హెడ్ ఫోన్స్ 10 కంప్యూటర్ 5 ఆల్రెడీ మనం అమౌంట్ పర్చేజ్ లో ఇచ్చాం కాబట్టి ఇవి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అమౌంట్ అనేది మనం స్పెషల్ గా మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు హెడ్ ఫోన్స్ 10 ఓకే నెక్స్ట్ వన్ సేల్స్ F8 ఆల్రెడీ సేల్స్ లెడ్జర్ కూడా మనం క్రియేట్ చేసాము క్యాష్ అకౌంట్ సేల్స్ ఇక్కడ మనం సేల్ చేసాము కంప్యూటర్స్ ఎన్ని సేల్ చేసాము కంప్యూటర్స్ అనేది 8 సేల్ చేసాము ఈచ్ వన్ 25000 కి మనం సేల్ చేసాము 8 ఈచ్ వన్ 25000 రూపీస్ కి మనం సేల్ చేసాము ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది డిఫాల్ట్ ఆటోమేటిక్ గా అదే క్యాలిక్యులేట్ అవుతుంది అలాగే నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ అనేవి సేల్ చేసాము ఈ పెన్ డ్రైవ్స్ అనేవి 35 పెన్ డ్రైవ్స్ ఈచ్ వన్ 500 రూపీస్ కి మనం సేల్ చేసాము అలాగే హెడ్ సెట్స్ అనేవి సేల్ చేసాము ఇవి 24 సెట్స్ ఈచ్ వన్ 200 రూపీస్ కి సేల్ చేసాము సేమ్ సేల్స్ రిటర్న్ చేయాలి కంట్రోల్ ప్లస్ F8 సేల్స్ రిటర్న్ అనే లెడ్జర్ కూడా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం కంట్రోల్ ప్లస్ F8 పార్టీ అకౌంట్ నేమ్ క్యాష్ ఇక్కడ లెడ్జర్ దగ్గర సేల్స్ లెడ్జర్ అక్కడ సేల్స్ రిటర్న్ అని తీసుకోవాలి మనం సేల్స్ రిటర్న్ మనం సేల్ చేసిన ఏవైతే మనకి తిరిగి వచ్చినాయో కంప్యూటర్స్ పెన్ డ్రైవ్స్ 1 కంప్యూటర్స్ 2 సెట్స్ పెన్ డ్రైవ్స్ 1 హెడ్సెట్స్ 3 ఇలా మనం టాలీలో పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ ఎంట్రీస్ ని ఈ విధంగా మనం ఎంట్రీ చేస్తాము ఇప్పుడు గో టు బ్యాక్ కి వెళ్తే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ రేషియో అనాలిసిస్ లో ఎంత క్యాపిటల్ చేశారు బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత ఉంది క్యాష్ ఎంత ఉంది ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేవి మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ స్టాక్ సమరీలో ఎన్ని కంప్యూటర్స్ మన దగ్గర ఇంకా మిగిలి ఉన్నాయి అనేవి మీరు క్లియర్గా ఇక్కడ స్టాక్ సమరీలో చూసుకోవచ్చు హెడ్సెట్స్ పెన్ డ్రైవ్స్ అనేవి మీరు ఇక్కడ క్లియర్గా టోటల్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనం డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఎంట్రీస్ ని టాలీలో ఈ విధంగా ఎంట్రీ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్